మీకు ఇటువైపు ఫేస్ చూడు ఒక ఫోటో. హాయ్ హలో అందరికి, వెల్కమ్ టు బైనరీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఉన్నాము సమ్మసింగ్ లో. బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి, కాశ్మీర్ లాగా చాలా బాగుంది. చలి కూడా చాలా పెడుతుంది, అందుకే తీసి చూడండి చాలా బాగుంది. కింద మంచు ఇట్లేస్తే బ్యాగ్ ఇంకా కూడా ఏదో వాడుతున్నట్లే అమ్మా. వీడియోనా మహేష్ లంబసింగిలో సన్ రైజ్ చూడు ఒకసారి.
అర్థమైందా లొకేషన్? ఇక ఇట్లా రావాలా? సుజాత గారు విడేసినా వచ్చిందన్న. ఓకే మనం అక్కడే మంచి పడుతుంది. రేపు దిగుతా అన్న, నేను ఇక్కడ ఉండవుగా. ఇంకా పెద్ద పైకి, ఇంకా పైగా కొంచెం కింది కన్నా మీరు. ఓకే పైకి వెళ్ళినాకు వద్ది. ఇగో ఆ గ్రీనరీ ప్లస్ అది అర్థమైందా? ఇగో 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 ఎంత పై ఇటు బాయ్స్, ఇటు బాయ్స్, ఇటు ఫేస్, ఇటు బాడీ, ఇటు ఇటు ఒకసారి సైంటిస్ట్ వెళ్ళిపోతారు. ఇది కాదా? అలా పెడితే చిన్న తల కనిపించట్లేదు. ఏం కాదు. ఓకే అండి, ఇప్పుడు తీసుకున్నా. ఓకే అన్న. మా ట్రైన్ వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది లంబసింగి, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో. లంబసింగి అనేటువంటి గ్రామంలో ఉన్నారు. దీన్ని ఆంధ్ర కాశ్మీర్గా అభివర్ణిస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లంబసింగి.
అక్కడ చూసావా? హాయ్ సుజీ, ఐ లవ్ యు. థాంక్ యు. ఓకేనా? మీరు స్టిల్ పెట్టుకోండి. టూ టైమ్ అటే పోయిందా? హలో మేడం. ఒక్కటి ఎంటీ కప్ విత్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఎక్స్ట్రా కప్లో నేను మిగతా మీకు మేము క్వాలిటీలవి తీసుకోండి. కాదు, ఇంకో వ్యూ చెప్పాను కదా. ఒక్కసారి బాయ్ పో, బాయ్ బాయ్ లంబసింగి. సైన్స్ డిఎన్ఏ, డిఎన్ఏని ఏలెత్తి చూపడానికి లేనే లేదు. ఇది అప్పట్లో ఇండియన్ టైమ్స్
మెయిన్ ఎడిషన్లో వచ్చింది. ఆ మెయిన్ ఎడిషన్లో వచ్చిన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఆ జాగ్రత్త పడ్డ తర్వాత దానికి సంబంధించిన డిఎన్ఏ మీదుగా భారతదేశాన్ని డివైడ్ చేస్తున్న ఇంగ్లీషు శక్తులు, బయట శక్తులు అని చెప్పి దాన్ని తప్పుదారి పట్టించారు. ఆ న్యూస్ ఏ కొద్ది మంది దాకా వచ్చింది, మన ముందుకు రాలేదు, మన ముందు కూడా చివరికి వచ్చి ఇప్పుడు నా ద్వారా మీ ముందుకు వస్తుంది. దాన్ని చదవండి.